తుపాకీతో బెదిరించి ఓ యువకుడిని కిడ్నాప్ చేసేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నించారు. ఈ ఘటన విశాఖ జిల్లా పెందుర్తిలో చోటు చేసుకుంది. గోపాలపట్నంలో కాలేజీ నుంచి బయటకు వచ్చిన ఇంటర్ విద్యార్థిని బలవంతంగా కారులో తీసుకెళ్లారు. ఆ యువకుడు ప్రేమించిన యువతి ఇంటికి తీసుకెళ్లి ప్రేమించిన బాలికను మర్చిపోవాలంటూ తుపాకీతో బెదిరించారు. యువకుడు నిందితుల కళ్లు కప్పి తప్పించుకున్నాడు. యువకుడు స్నేహితుల ఫిర్యాదు మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కిడ్నాప్ కు ఉపయోగించిన కారును, నాటు తుపాకీను స్వాధీనం చేసుకున్నారు. ప్రేమ వ్యవహారమే ఈ కిడ్నాప్ బెదిరింపులకు కారణమని పోలీసులు తెలిపారు. కరణం సాయి తేజ అని తెలిసింది. అంటే రిజిస్ట్రేషన్ నంబర్ దాన్ని బట్టి మేము కనుక్కున్నాము. వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చాడు, కరెక్ట్పూర్ నుంచి. టార్గెట్ చేసి చంపడానికి కారణం ఏంటి మేడం? వాడికి వాడి లవర్ తో ఈ అబ్బాయి తిరుగుతున్నాడు అని తెలుసుకుని ఇన్ఫర్మేషన్ తో వచ్చాడు. వచ్చి ఈ అబ్బాయిని చంపుతానని భయపెట్టాడు. అతను ఒకరేనండి? ఆయనతో పాటు ఇంకెవరు? అతను ఒకటే వచ్చాడు. ఆయనతో పాటు మరో ఇద్దరు ఈ అబ్బాయి ఫ్రెండ్స్. ఈ అబ్బాయి ఫ్రెండ్స్ అప్పుడు ఈ అబ్బాయిని తీసుకొస్తుంటే వాళ్ళు కూడా బలవంతంగా వచ్చారు. సో ఈ లోపల మన పెట్రోలింగ్ వెహికల్ వస్తుంటే భయపడి వాళ్ళని వదిలేసి వీడు కూడా పారిపోయాడు. నేను అడిగాము, అబ్బాయి వివరాల గురించి అడిగాము. గతంలో ఈ అమ్మాయి ఖరగ్పూర్లో ఉన్నట్టు తెలిసింది. వీడి ఎఫ్ఐఆర్ గురించే వాళ్ళు ఇక్కడికి వచ్చేసారు వాడిని వదిలించుకోవడానికి. అయినా కూడా వీడు ఫాలో అయ్యి గతంలో కూడా ఈ అమ్మాయిని ఒకసారి తీసుకెళ్ళాడట. తనపై కిడ్నాప్ కేసు కూడా నమోదైంది. కిడ్నాప్ కేసు